సంగారెడ్డి జిల్లా పటాన్చెర్లోని ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీలో అక్రమంగా ఆంధ్ర నుండి జహీరాబాద్ వైపుకు తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. మూడు వాహనాలతో పాటు ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయితో పాటు వాహనాల విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని అన్నారు. ఈ వాహనాలను ఉపయోగించి తరలిస్తున్న వారిలో ఇద్దరు సంగారెడ్డి జిల్లా వాసులని ఒకరు రంగారెడ్డి జిల్లా వాసులుగా గుర్తించారు. గంజాయి రవాణాలో ముఖ్యుడు పాత నేరస్తుడు జహీరాబాద్ కు చెందిన బానోటు శ్రీనుగా గుర్తించారు. అతనిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఉమ్మడి జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబిఎన్ శాస్త్రి పటాన్చెర్లోని ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ముత్తంగి టోల్ గేట్ దగ్గర మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ వాహనాలు తనిఖీ చేస్తుండగా మూడు వాహనాలలో సుమారు 300 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుబడ్డ వాహనాలు ఏంటంటే ఒకటి టొయోటా ఇన్నోవా, రెండవది హ్యుండాయ్ యాక్సిడెంట్ వెహికల్, మూడవది చెవర్లే కార్. సో వీటన్నింటిలో కూడా మనకు ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. దీంట్లో ఇద్దరు అప్స్టాండింగ్లో ఉన్నారు. ఇంకా టోటల్గా 8 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. ఇవంతా ఈ గంజాయి అంతా కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి బీదర్ మీదుగా మహారాష్ట్ర వెళ్తున్నటువంటి గంజాయి ఇది. కానీ దొరికినటువంటి ముద్దాయిలు అందరూ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్లో మనకు సంగారెడ్డి జిల్లా వాళ్లే ఒక్కరు తప్ప. మొదటిగా ఇన్నోవా వాహనంలో మనకు 100 కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. దీంట్లో ఏ కరీముద్దీన్ అనేటువంటి వ్యక్తి సదాశివ పరిమండల ఆరు గ్రామానికి చెందినవాడు. రెండవ వ్యక్తి ఆంజనేయులు అనేటువంటి అతను మన రంగారెడ్డి వికారాబాద్ జిల్లా మొయినాబాద్ మండలానికి చెందినవాడు. ఈ టొయోటా వాహనంలో తీసుకొచ్చినటువంటి గంజాయి మొత్తం కూడా జర్పుల శ్రీను అని పర్కాల దగ్గర మిన్పూర్ దండాకి చెందిన వ్యక్తి ఇతను దెబ్బించడం జరిగింది. ఇతను అప్స్టాండింగ్లో ఉన్నాడు. ఇతను త్వరలో అరెస్ట్ చేస్తాడు. రెండో వాహనంలో ఉన్నటువంటి హుండా యాసెంట్లో కూడా 100 కిలోల గంజాయి లభ్యమైంది. దీంట్లో మదారి లింగం అనేటువంటి వ్యక్తి పట్టుబడ్డాడు. ఇతను రాయకోడ్ విలేజ్కి చెందినవాడు, జహీరాబాద్ దగ్గర. రెండో వ్యక్తి భానుమతి రవీంద్ర నాయక్, ఇతను కూడా మలిచెల్మ అని జహీరాబాద్ దగ్గర ఉంటుంది, ఈ గ్రామానికి చెందినవాడు. ఈ గంజాయి యాసెంట్ వెహికల్లో దొరికినటువంటి 100 కిలోల గంజాయి కూడా భానుమతి శ్రీను అనేటువంటి వ్యక్తి మలిచెల్మ జహీరాబాద్ దగ్గర ఉన్నాడు, అతను తెప్పించడం జరిగింది. ఈ ఇద్దరితో పాటు వినాయక్ అని బీదర్కి సంబంధించినటువంటి వ్యక్తి కూడా మనకు దొరికాడు. ఈ వినాయక్ ఏంటంటే బీదర్ నుంచి మహారాష్ట్ర వాళ్ళతో వేరసారాలు ఆడటానికి చెందిన ఉపయోగించుకుంటారనమాట. మరి మూడో షెవర్లే కార్లో కూడా మాకు 100 కిలోల గంజాయి లభ్యమైంది. ఇది మొత్తం కూడా జోగు ప్రవీణ్ అని చెప్పి హోటీబీ తండా ఉంటుంది జహీరాబాద్ దగ్గర, ఈ తండాకు చెందినవాడు. సో వీళ్ళందరూ కూడా ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి తీసుకొని వచ్చి బీదర్ పరిసర ప్రాంతాల్లో నిల్వ ఉంచి మహారాష్ట్రలో షోలాపూర్ నాగపూర్ ముంబై పూణే తీసుకుపోయి అమ్మడానికి ప్లానింగ్ చేశారన్నమాట. దీంట్లో అప్స్టాండింగ్లో ఉన్నటువంటి జర్పుల శ్రీలు మరియు బాధవ శ్రీలను మేము ఒక 3-4 రోజుల లోపల అరెస్ట్ చేస్తాం. దీంతో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పట్టుబడ్డటువంటి గంజాయి సుమారు 60 నుంచి 70 లక్షల విలువ ఉంటుంది, 300 కిలోల గంజాయి. మరి అదేవిధంగా ఈ పట్టుబడ్డటువంటి మూడు వాహనాలను కూడా మనం ఏ విధంగా అధమంలో తక్కువ ధర తీసుకున్నా కూడా 20 లక్షల విలువ చేస్తాయి. సో పట్టుబడ్డటువంటి వాహనాలు కానీ ఎండు గంజాయి కానీ మొత్తం విలువ సుమారు మనకు 80 నుంచి 90 లక్షల విలువ చేస్తాయి.